తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మరియు డేటా కేంద్ర విధానాలపై మానవ వనరుల అభివృద్ది ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఈరోజు ఎలక్ట్రానిక్స్ పాలసీ మరియు డేటా సెంటర్ పాలసీ పైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది ఆంధ్రులు కోరుకుంది కాదు, ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అందరం కలిసికట్టుగా 62 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ది చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, రాబే తరాల పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి ఏంటి అని అంతన పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అధ్యక్ష, అయినా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. విభజన నుంచి మనం కోలుకునే సమయంలో ప్రత్యేకంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ది వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అధ్యక్ష, మనం ఒక్కసారి చూస్తే మనందరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమోటివ్ క్యాపిటల్ గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్ గా, చిత్తూరు కడప జిల్లా వచ్చే గల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ గా, అదేవిధంగా ప్రకాశం వచ్చేసి ఆనాడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇది బయోఫ్యూల్స్ హబ్ గా, ఇంకా కృష్ణా గుంటూరుకు వచ్చే గల రాజధాని ఎటుగా ఉంది, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వచ్చే గల పెట్రో కెమికల్స్ పోర్ట్లెడ్ ఎకానమీ ఆక్వా హబ్ గా తీర్చిదిద్దాం, ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ హబ్ గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమరావతి ఒకే రాజధాని ఉంటుందని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ది వికేంద్రీకరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా మీరు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ వచ్చేగల తిరుపతి, అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొస్తాం జరిగింది. అధ్యక్ష, ఒక్కసారిగా మనం చూస్తే ఆ 5 సంవత్సరాల అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు, 15,000 కోట్ల పెట్టుబడి, 97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది. అధ్యక్ష, దాని భాగంగా అధ్యక్ష 2014 వచ్చే గల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతాయి, ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారైంది. అధ్యక్ష, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చాం. అధ్యక్ష, ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్, ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటి చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమన్నా హామీలు ఇవ్వండి, పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను. అధ్యక్ష, వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాక వెళ్ళాను. అధ్యక్ష, వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్ లో డీల్ క్లోజ్ చేశాను. అధ్యక్ష, మీరు